నిజామాబాద్ లో నిన్న అర్ధరాత్రి అనాథగా దొరికిన 5 నెలల చిన్నారి తల్లిదండ్రుల చెంతకు చేరింది. సంతోష్ నగర్ కాలనీలో నివాసముంటున్న ప్రియాంక పోసెట్టి దంపతుల గొడవ పడ్డారు. ప్రియాంక తన పాప పవిత్రను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అప్పటికే ఆకలితో ఉన్న ఆమె పవిత్రను ఓ షాప్ ముందు పడుకోబెట్టి దగ్గరలోని దుకాణానికి వెళ్ళింది. ఈలోపు అటుగా వెళ్తున్న వారు పాపను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టి పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. నా పాపని వదిలేయలేను సార్. పడుకుంది అని నేను ఖర్చుకు డబ్బులు లేవని నేను వచ్చిన సార్. మా ఆయన గొడవ పడడం వల్ల ఫ్యామిలీ తోటి వచ్చినాం మేము. చిన్న మిస్టేక్ లొల్లైంది. ఆ లొల్లి అట్లా మా అత్తమ్మకు జరా బీపీ కొద్దిగా డౌన్ అవట్లా హాస్పిటల్కి వచ్చినట్టు నా భార్య నాకు చెప్పి ఏమన్నా సార్ పాప మీకు ఎట్లా పోయింది మీరు పడేసిరంట అంటే సార్ మేము పడేయలేదు. నా బిడ్డ నేను ఎందుకు పడేసుకుంటా సార్. మేము పిల్లలకి మేము మస్తు బాధపడుతున్నాం. మేము పడేలే చేయలే. ఇప్పుడు 5 నెలలు రాస్తుంది సార్. ఏం లేదు, పాలు లేకుంటే నేడుస్తుంది సార్ ఆకలి అయితే.